చాలామంది విలేజుల్లో గ్రామాల్లో సోది చెప్తామమ్మా సోది చెప్తాము జరిగేది చెప్తాము జరగబోయేది చెప్తాము అని ప్రతి అప్పుడప్పుడు గల్లీల్లో చెప్తూ ఉంటారు. గద్దె కొంతమంది గద్దె చెప్తారంటారు, కొంతమంది సోది చెప్తా అంటారు. అసలు వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, నిజంగానే జరిగేది చెప్తారా లేకపోతే జరిగినవి చెప్తారా అని తెలుసుకోవటానికి జస్ట్ ఒక వీడియో చేద్దామని కావాలని మామూలుగా ఒక వీడియో పరంగా తీద్దామని ఈ వీడియో చేయటం జరిగింది. ఈ ఛానల్ని చాలామంది వీక్షిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి వసన పోతులూరి శెద్దయ్యాతల పోతులూరి జమ్మంగారు స్వామి పనగాల తల్లి గ్రామంలో గండిగా వెలుగుతున్న బెమ్మంగారు స్వామి శరణం గురుదేవయ్యప్ప స్వామి శరణం. గుంటూరి కాకాల శివయ్య పిడుగురాల గంగమ్మ తల్లి గుంటూరి కాకాల శివయ్య. ఊరుగా సేటి బుడలమ్మ తల్లి పొలివెరగా సేటి పోతురా ఘన్నకి దండమన్నడు. ఇక మహారాష్ట్రలో వెలుగుతున్నవయ్య ఔరంగాబాద్ జిల్లా మరి షిరిడి గ్రామముల వెలుగుతున్న షిరిడి సాయిబాబా నీకు దండము. బొంబై సంతోషి మాత కలకత్త కాళికదేవి పండరపురి పాండురంగయ్య తుల్జాపురి భవాని తల్లి. మరి మా కులదేవుడేమో పెద్దకు సాయి పేరంటాలు ముగ్గు నరసింహ స్వామికి దండం. వాళ్ళనుకున్న గద్దె రావాలి పెట్టుకున్న పైయోగము రావాలి. ఈ సైద్యమే చెబుతా నీ జన్మ జాతకం బాగానే ఉంది, అన్నమకి 5 భాగాలుంది, ఆవు సునాకేమో నీకు 91 సంవత్సరం రాశాడు. ఇప్పుడు ఉన్నాయి జరగాల్సింది 91. ఇక సంతానం మొత్తం 5 ఉన్నాయి కానీ ఇప్పుడు పుట్టింది ఇంతవరకు చేయబట్టి సంతానం రాజేది సంతానం ఇంతవరకే ఉంది. మరి పరమల పెద్ద బాగానే కష్టపడుతూనే ఉన్నావు సాధిస్తూనే ఉన్నావు కానీ ఆదాయం 3 ఖర్చునాలు పడుతుంది. మరి సాధన్నా ఇప్పుడు నువ్వు అటు ఒకరికి మడు కడుక్కునే దానివి కాదు, ఒకరికి పెట్టేసేయే కానీ అయ్యా అమ్మని ఒకరికి అడగవు, లేకపోయినా పస్తైన వంటలు కానీ ఒకరికి అడిగే పరస్థి లేదు. మరి పరమల పెద్ద ఒకరికి మంచిగా పోతావు తెచ్చుకుంటూ ఉన్న మాట మొక్కాలంటావు నెట్టువరు అవుతుంది. మరి సాధన్నా ఇప్పుడు ఎన్ని పక్కన పెట్టు గడ్డి పెట్టింది ఎందుకంటే అనుకుంటేందా దచ్చర పెట్టి ఒక పెట్టలేదుగా దచ్చరేది దచ్చర పెట్టాలి సాధన్నా ఇప్పుడు నేను అనుకున్న మాట ఏందో పెట్టిన గద్దె ఏందో రావాలని అనుకుతున్నావు. నువ్వు గడ్డి పెట్టిన కారణము స్వామి కోసం అయితే బొట్టు చూపుతాను, స్వామి గురించి అడుగుతుందంటే బొట్టు చూపుతా, ఒరిగినది ఏమిటైతే కాక ఏమైనా బాధలు జరుగుతున్నాయి అంటే బుజం. మరి బాధలు జరుగుతున్నాయమ్మా ఎవరికో ఏంటో చెప్పమంటవా దాయమంటవా? మరి ఎవరికి సాధారణ బాధలు? మగోళ్ళక ఆడోళ్ళక పిల్లలక వదిన అడుగుతున్ను జరిగే బాధ జరిగే బాధ. మగ మనిషికైతే గడ్డం చూపుతాను, ఆడజీవి కంటే కమ్మ పిల్లలైతే దొక్క పిల్లలైతే దొక్క చూపుతాను. మగజీవి అంటే గడ్డం, ఆడజీవి కంటే బాధ కమ్మ. మరి ఆడజీవి అంటే సాధారణ నాక ఇంట్లో వాళ్ళక మీరు చెప్పబడుతున్నావు ఇంట్లో వాళ్ళక నాక చెప్పని అడిగాను. ఇంట్లో వాళ్ళకి జరుగుతుంది బాధ అంటే బొట్టు, నీకే ఉంది బాధ అంటే బుధము, ఇంట్లో వాళ్ళకంటే బొట్టు. మరి ఆ జీవికి ఏం బాధలు చెప్పమంటవా? ఆ జీవికి నరమల కోటే చెట్టుకుంటుంది, నాకు గుంజినట్టుగా చెట్టుకు నార తీసినట్టుగా తడిగుడ్డ పిండినట్టుగా మరి జనిగ బయట పీకి నెట్టుకుంటుంది. ఒంట్లో ఈ ఎండి వాటి నరమల కొట్టెట్టుకుంటుంది, పచ్చివాడు ప్రాణవంత గుర్తిగా జరుగుతుంది ఈ బాధలు. అలాంటి బాధలు కలగబట్టి సాధన్నా వారాలా రోజులా నెలలా పోయేవి చెప్పబడుతున్నావు. అలాంటి బాధలు కలగబట్టి ఇబ్బందులు కలగబట్టి వారాలైతే బొట్టు, రోజులైతే గడ్డకు చూపుతా, వారాలంటే బొట్టు చూపుతా. మాట అందరు వారాలైతే బొట్టు చూపుతాను, రోజులైతే గడ్డకు చూపుతాను, నెలలైతే బుధము, వారాలైతే బొట్టు. దానికి తగిన వైద్యం చేసుకున్న కానీ పని చేయలేదు, కుర్చీలో పోయి చెట్టు పోయి
మరి ఈ మాయలన్నీ సాధన్నా ఎవరు పెట్టారు, దేవుళ్ళు పెట్టిండ్రా, పెద్దలు పెట్టిండ్రా, ఒంట్లో పుట్టియా, కర్మదాలకు వచ్చినయా, అబద్ధం వద్దు సత్యం చెప్పవని గది పెట్టి. మరి నీవేమో నిత్యం దేవుళ్ళంటే పో చెత్తగా ప్రేమగా పూజ చేస్తావు వాళ్ళకి, వాళ్ళకి ఎట్లే పెట్టా దేవుళ్ళు చూసి నిత్యం పూజ చేసేదాన్ని అదే స్వామి మొక్కలుంటావా మరి నీ దేవుడు పెట్టలే బాధం, నీ పెద్దలు పెట్టింది కాదు ఆమె కర్మదాలకు వచ్చింది. అది లేచిన గడియా, సూచిన పొద్దు, ఇష్ప గడియా, అమృత గడియా, మొట్టు గడియా, శనిక గడియలో తెచ్చుకునే కర్మ. అది మీ కులము కాదు, పరకులముటి దాని ఉండ పెట్టేసినావు. దాన్ని నివారపరచుకోండి, నివారపరచుకో ఏమి కాదు. మరి నువ్వు మాకు అపకారంగా సరైన బాగా చెప్పిన, ఇంకే మరి ఇప్పుడు చెబుతున్నావు. మరి ఎవరికి నది వస్తుంది, రమ్మంటావా, కొలగమంటావా, సరిపోయిన సరిపోయిన అంటే మరి మరి హైన ఒళ్ళు భక్తులు గది మీదకి రమ్మన్నా వద్దనవా, అదే మరి వస్తుంది పోతున్నా, కోడు కోడు కోడించినా పోతున్నా పోతున్నది, పోయింది ఎప్పుడు తలుచుకొని తలుచుకొని నేను తలుచుకొని కన్నీరు పెట్టి ఈ జీవాత్మ సర్గం పోయింది, శరీరం మట్టిలో తలిచిపోయింది. మరి ఆ మరిగిన వాళ్ళలో ఎవరో సాధనలు ఆర్జీవ మగజీవ అడుగుతున్నావు, నేను మగజీవినది గడ్డం ఆర్జీవ పెట్టకమ్మ. మరి నాకేమైందని అడిగావు, నువ్వు నాకేం కావాలని అడుగుతున్నావు. నేను కన్న జీవులైతే దొక్క, కొన్న జీవైతే పొట్టుకుంటూ ముట్టు కంటే పొలము, కన్న జీవైతే దొక్క కళ్ళ పత్తనే ఉన్నా, నేను కళ్ళ పత్తనే ఉన్న బిడ్డ. అయ్యో బిడ్డ తింటుందో తింటము లేదో ఏ బాధలో ఉందని చూసుకొని పోతున్నా. చెట్ల కోసం వస్తుందిగా, గవ కోసం వస్తుంది, నేను గాలి కాలే, దూరి కాలే, మందిలకు పోలే, కొనలకు పోలా, నువ్వు నా రక్తం కాబట్టి తాగలిగిన చూసుకొని పోతున్నా. నిన్ను చల్లగానే చూస్తున్న బిడ్డ, సంతోషం జాతమే ఉన్న నువ్వు చేసే కష్టంలో ఇంకా సమస్య ఇవ్వాలి. నలుగురిలో నవలపాలు చేయను, కలుపుకొని తిరిగేలా చేస్తా. గౌరవాలు కాకుండా తలెత్తుకొని తిరిగేలా చేసి నువ్వు అనుకున్న స్థాయిలో నిన్ను ఎక్కేస్తా. అప్పు సప్పు లేకోకుండా ఆరోగ్యాలు కాపాడుకొని నీ పిల్ల పాపలతో కలకలలా రెడ్డి చేసి అప్పుడు సంతోషంగా నువ్వు నా శాతం పోయాలి శాతం అనుకుని అయితే అన్ని అయితే కానీ ఒకసారి కావు. ఒకటయ్యాక ఒకటి, ఒకటయ్యాక ఒకటి, ఒకటయ్యాక ఒకటి జాతం ఒకటి చేసి గెలిచే తెచ్చు కూడా నీ జీవితానికి మూడు పూలు ఆ కాయ చేయబోతే నా వాటిలో మట్టి కొట్ట. నాకు మట్టి ఇప్పుడు 40 సంవత్సరాలు లేదు. 40 సంవత్సరాలు చేస్తున్నారు. కాకపోతే నేను చేస్తున్నా, నా వయసు చేస్తాను కానీ పిల్లలు చదువుకొని పిల్లలకి మొత్తం చదువుకొని పిల్లలు చదువు ఫెయిల్ అయిపోయి ఉలిగడ్డ అమ్ముతుంది ఆటో పెట్టుకుని పాపాతి నుంచి. ఇప్పుడు గద్దె గద్దె అందరూ వినరు కదా, మీ సొంతం పుట్టింది కానీ ఇది. వెంకటేశ్వర స్వామి రెండో భార్య కోసం ఆడ మనిషిలో పోయి గద్దె చెప్పింది ఆయన. దేవుడు దేవుడై ఉండి మా బుర్ర పట్టుకుని పోయి గద్దె చెప్పింది ఆ భార్యకి, రెండో భార్యకి. అప్పుడు ఆమె నమ్మింది, దేవుడు నాకు తెలియదా ఆడ మనిషిలో గద్దామని కలిగింది అని చెప్పుకుని మళ్ళీ ఆయన చేసుకుని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆయన ఇద్దరు వాళ్ళకి ఆ ఇద్దరు బాగిందయ్యా, వాళ్ళిద్దరు పూట తట్టుకోలేక ఆయన ఏడు కొండలు ఎక్కాడు శివాలయం. అవి అప్పుడు బిట్టే గడ్డింది, ఇది ఎప్పుడే కాదు దేవుల బిట్టే గడ్డింది, దేవతల శుద్ధించారు వాళ్ళు. అయితే చాలా మంది మిమ్మల్ని అంటారు ఇది నిజాలు కాదు. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఇది వింటున్నారా, గద్దె చెప్తారు కొంతమంది సోది చెప్తా అంటారు, ఈ రెండింటిలో ఏదంటారు పర్లేదండి. ఈ వృత్తిలో మీకు ఖర్చు ఒక రెండు వందలు మూడు వందలు కూలిపాటు అంతే, ఎక్కువ పూడపోతాయి ఇక ఆమె పరిగిపోతాయి. మరి ఇప్పుడు జనం ఉండి ఉండే ఉంటుంది అంటే పొలం పట్ల పొద్దునే ఇక ఆమె ఇంట్లో పొలం పోతే మీరేమో ఊళ్ళకపోతే వచ్చినప్పుడు పోవాలి ఆమెప్పుడు ఏమన్నా రావుగా, వాళ్ళ కాయలు అమ్ముకోవాలా, వాళ్ళ అమ్మాలా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అమ్మకే పోతుంది కదా, నాకు ముగ్గురు అమ్మాయి ఒక అబ్బాయి, పిల్లలు చదువు మా మానేసరిగా పెళ్లి చేసుకుంది చెప్పండి. నా పేరు మాది గురిజాల, నా పేరు సాధు సాంబయ్య, నా పేరు సాధు సాంబయ్య మాది గురిజాల. మా క్యాస్ట్ బేడా బుడగ రంగాలు, బేడా బుడగ రంగం క్యాస్ట్ ఇది వృత్తి.
వెరీ బేడ బ్రద దండం దండాలు బేడ బ్రద దండం అదండి